తెలంగాణలో నిజంగా చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోవైపు ఇప్పటికే చాలా ఈడీ కేసులు ఐటీ కేసులు సిబిఐ రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకసారి మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగినటువంటి కేసుల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం మాట్లాడిన తర్వాత మీకు ఇది కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకసారి ఇగో ఇక్కడ చూడండి మిత్రులారా గత తెలంగాణలో గత నెల రోజులుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హంగామా నవ్వుల పాలవుతున్నది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా ఆ లిక్కర్ స్కాము ఏ స్కామ్ కూడా నిలబడేటువంటి కేసులు కావు ఇవి కేవలం బీజేపీ కొంతమంది బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తే దాన్ని పట్టుకొని ఈడి ఏదో కుక్కను కుక్కతోక పట్టుకొని గోదావరి ఇద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్న తప్ప ఇందులో ఏమాత్రం కూడా పెద్దగా అక్కడ ఆధారాలు ఉన్నట్టు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత అందులో ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత అందులో ఉన్నట్లు ఎక్కడ కూడా క్లియర్ కట్ ఆధారాలు దొరకనట్టున్నది వాళ్ళకి అందుకే ఇప్పటిదాకా ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వడానికి ఒక అడుగు ముందుకు ముందుకేయలేకపోయింది ఈడీ కాబట్టి ఇక్కడ మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు అసలు ఏమైతుంది కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణను టార్గెట్ చేసి తెలంగాణ ప్రజాప్రతినిధుల మీద ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఫోకస్ చేసినా కానీ ఇప్పటిదాకా కూడా ఒక అడుగు కూడా ఎందుకు ముందుకు పడక పడలేకపోతుంది ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూస్తే మనకు అర్థమైపోతుంది ఇగో తెలంగాణలో గత నెల రోజులుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హంగామా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు అది నవ్వుల పాలయచ్చేవరికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ఇంటి మీద ఐటీ దాడులను చేసిరు ఇంకా ఎన్నికలకు ఎన్ని రోజుల ముందే రెండు రోజుల మూడు రోజుల ముందో ఐటీ దాడులను చేసి దాదాపు యాభై లక్షలు దొరికినాయి కోటి రూపాయలు దొరికినాయి అని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి బాకా మీడియాలో సోషల్ మీడియాలో వాళ్ళ బీజేపీ భజన పత్రికల్లో ఓర్ ఆపించుకున్నారు కానీ ఇప్పటిదాకా ఐదు రూపాయలు కూడా వాళ్ళు చూపించలేదు అధికారికంగా ఇగో గీ పిఏ ఇంట్లో గిన్ని పైసలు దొరికినాయి అని చెప్పేసి అధికారికంగా ఐటీ ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఏవీ లేవు అక్కడ కూడా నవ్వుల పాలైపోయింది దాని తర్వాత నెక్స్ట్ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపైన ఈడి ఈడి దాడుల ఐటీ దాడులవి ఐటీ దాడులు ఐటీ దాడుల పైన ఐటీ ఈడి అనుకుంటా ఐటీ దాడులు ఈడి దాడులు చేసిరు దాని మీద ఏం జరిగింది నేను ఆ రోజే చెప్పిన గంగుల కమలాకర్ ఇంటిక కూడా వీకలేరు వీళ్ళు వచ్చి చెప్పినా ఆయన దుబాయ్లో ఉన్నాడు దుబాయ్ నుంచే నా ఇల్లు ఓపెన్ చేసుకోండి డోర్లు ఓపెన్ చేసుకోండి ఆ లాకర్ని బ్రేక్ చేయండి మీరు పోయి మీరు పోయి స్వేచ్ఛగా మీరు తనిఖీలు చేసుకోండి అని చెప్పేసి చెప్పిండు చివరికి పోయారు తనిఖీలు చేసుకున్నారు ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఆయన బంధుమిత్రులు ఆయన ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి గ్రానైట్ మొత్తం మీద ఎంక్వైరీ చేసిరు ఏమీ దొరకలేదు అప్పుడే కూడా మూసుకొని పోయారు నేను ఆ రోజే చెప్పిన గంగుల కమలాకర్ ఇంటి మీద ఈ ఐటీ ఈడీ దాడులు జరుగుతున్నప్పుడే చెప్పిన ఏమీ కాదు చూస్తూ ఉన్నాను మిత్రులారా ఇది కేవలం కక్షపూరితంగా జరుగుతున్నటువంటి కథ మాత్రమే కక్షపూరితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణని మనం ఏ విధంగానైనా చేజిక్కించుకోవాలి వాళ్ళని అయానో భయాన్నో బెదిరించి అదిరించి మనం ఈ రాష్ట్రాన్ని మన గుప్పిల్లో తెచ్చుకోవాలి గుజరాతీలం మాత్రమే మనం దీని రాష్ట్రాన్ని పాలించాలన్నటువంటి ఒక కుట్రతో చేస్తున్నటువంటి కక్షపూరిత చర్య తప్ప ఇంకొకటి కాదు ఇందులో అని చెప్పేసి నేను ఆ రోజే చెప్పినా ఏమైంది గంగర కమలాకర్ ఇంట్లో ఎన్ని కోట్లు దొరికినాయి ఎన్ని అక్రమ లావాదేవీలు దొరికినాయి ఏమీ దొరకలే మాట్లాడుకోవడానికి కూడా ఏమీ లేదు రానుపోను ఛార్జీలు తప్ప ఛార్జీలు వృధా ఉడి తప్ప ఏమీ లేదు ఇక నెక్స్ట్ చూద్దాం రాజ్యసభ సభ్యుడు వ వద్యరాజు సంస్థల్లో సోలాలు చేసి చూపించింది దొరికిందేముంది గుండు సున్నా తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు మనకి గుండుసున్ననే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మీదనో లేకపోతే రాష్ట్ర ప్రజాప్రతినిధుల మీదనో ఏదో ఐటీ దాడులు చేసి అవి చేసి ఇవి చేసి బెదిరిద్దామని చూసుకొని ప్రయత్నం చేస్తే అక్కడ దొరికింది కూడా గుండుసుననే కాబట్టి ఉపయోగం లేకుండా పోయింది మా రా ఎంపీ ఇంటి మీద చేస్తే ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువుల ఇంటి మీద నిన్న ఐటీ వాళ్ళ కొడుకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఐటీలు ఈడీలు దాడులు చేసినాయి ఏం దొరికిందంటే సున్నా ఇవాళ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మంత్రి మల్లారెడ్డి ఇంటి మీద మంత్రి మల్లారెడ్డి సంబంధించినటువంటి బంధువుల మీద ఆయన కొడుకు ఆస్తుల మీద కొడుకు ఇంటి మీద కార్యాలయాల మీద ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఇంటి మీద కార్యాలయాల మీద దాదాపు యాభై బృందాలు ఇవాళ ఐటీ దాడులు చేస్తున్నాయి చివరికి ఏం తేలుతుంది అంటే గీడ కనపడుతుంది చూసినా మీకు ఇలా కనపడుతుంది చూసినా గిదే తేలుతుంది ఇంతకు మించి ఇంకొకటి తేలేటువంటి అవకాశం లేదు అంతకు మించి ఇంకా పెద్దగా తేలేదైతే ఏమీ ఉండదు ఇది మటుకు క్లియర్ కట్టు సో అది పరిస్థితి అనమాట కాబట్టి మిత్రులారా ఒకసారి మనం అర్థం చేసుకుంటే వీళ్ళ డ్రామాలు కంప్లీట్గా ఎట్లా ఉన్నాయో చూడొచ్చు ఇవాళ మంత్రి జ మన ఎవరు మల్లారెడ్డి ఇంటి మీద కూడా జరుగుతున్నాయి ఇక చాలా ఇట్లాంటివి ఇంకా చాలా జరుగుతాయి ఇవి కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది